హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడర్ మలేష్ వ్లాగ్స్. సో ఈరోజు సండే స్పెషల్ కాబట్టి, సో స్పెషల్ కాబట్టి నేను వచ్చిన. సో ఈరోజు సండే స్పెషల్ మా ఇంట నాటుకోడి పులుసు. సో నాటుకోడి పులుసు ఎంత చేయాలనేది సో ఈరోజు మా బాలమణి గారు చెప్తారు. సో యాక్చువల్గా నాటుకోడి పులుసు ఫస్ట్ టైం మా ఇంట్లో పులుసు చేస్తున్నాం. సో మనకు ఎప్పుడు పచ్చి పులుసులు అవే తప్ప మా నాటుకోడి పులుసు మనకు తెలియదు, మేము తినలేం. సో ఎందుకో ట్రై చేద్దాం అని చెప్పేసి ఈరోజు సండే కాబట్టి తెచ్చుకున్నాం. సో ఈరోజే మంచి నాటుకోడి కాదు, ఇంత ఇంత పొడవునే కాదు నాటుకోడి. సో కేజీ వచ్చేసి 350 పడ్డది. సో మనం వారానికి ఒకసారి నాటుకోడి తినాలి, ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చెప్పండి బాలమణి గారు, నాటుకోడి ఎట్లా తయారు చేస్తారు మన వాళ్ళకు? ఓకే, నాటుకోడి కాదు, నాటుకోడి పులుసు తయారు చేస్తున్నాం. సో ఏమేమి ఐటమ్ తీసుకోవాలి? ఫస్ట్ మనం నాటుకోడి తీసుకోవాలి. సో దాన్ని మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. సో క్లీన్ చేసి పెట్టుకున్నాక మనము ఫస్ట్ కారం వేసుకోవాలి. కారం వచ్చేసి ఒక 10 స్పూన్స్ వరకు వేసుకోవాలి. కారం ఎవరు తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. సో మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకుంటాం. యాక్చువల్ నాటుకోడికి కారం గట్టి వేసాం అనుకో, తింటుంటే ఇట్లా చెమటలు ఇట్లా పొగలు రావాలి. సో అది వేసుకోవాలని మేము కొంచెం తింటాం కారం. సో 8 వేసుకుంటున్నా, ఎందుకంటే నేను 1.5 కాబట్టి 8 వేసుకుంటున్నా. ఒకవేళ 2 అయితే మాత్రం 10 వరకు వేసుకోవచ్చు. సో కొంచెం పసుపు వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మా యాక్చువల్గా సెకండ్ ఛానల్ వచ్చేసి అన్ని బ్లాగ్స్ ఇద్దాం అనుకున్నాం, కానీ ఏందో ఫుడ్ ఛానల్ కిందకి వెళ్ళిపోయినాం. సో కారం, పసుపు, ఉప్పు, నాటుకోడి 4. సో కింద కామెంట్ పెట్టండి. సో నెక్స్ట్ ఏం ఐటమ్ చేయాలనేది కామెంట్ పెడితే మేము దానికి ట్రై చేస్తాం. సో నెక్స్ట్ అల్మండ్ గడ్డ వేసుకోండి. అల్మండ్ గడ్డ మీరు సపరేట్గా నూరింది వేసుకుంటే మనకు టేస్ట్ వస్తుంది. సో దుకాణం కొనుక్కొచ్చిన టేస్టే ఉండదు అది. ధనియాల పౌడర్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పోసుకోవాలి. సో ఇవన్నీ మనం బాగా మిక్సీ వేసి పెట్టుకోవాలి. బాగా ముక్కలకు పట్టేటట్టు మిక్సీ చేసుకుంటే అవి ముక్కలకు అనేది మంచిగా పట్టేస్తాయి. సో మనం ముక్కల్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది మనకు. సో ఇప్పుడు నేను కలిపి పక్కకు పెట్టేసుకుంటున్నాను దీన్ని. సో ఇప్పుడు మనం వచ్చేసి కుక్కర్ పెట్టుకుందాం. సో కుక్కర్ ఎందుకంటే నాటుకోడి కాబట్టి ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇంకా మనము గిన్నెలలో అట్లా పెట్టుకుంటే చాలా టైం పడుతుంది. సరే ఎక్కువ సేపు పోయిపోయిన పెట్టిన, ఎందుకంటే బుక్క బాగా ఉడికి టేస్ట్ దాని రసం అంతా చాలా వచ్చి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో నేను ఆయిల్ వేసుకుంటున్నా. మాకు కామెంట్ వచ్చింది, ఏం కామెంట్? అది చేసి పెట్టురాని. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. సో మేము నాటుకోడి వండుకోలేదు అని కాదు, చాలా సార్లు వండుకున్నాం కానీ కర్రీగా వేసుకున్నాం. పులుసు అంటే ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. చాలా బాగుంటుంది అండి టేస్ట్. ట్రై చేస్తున్నాం, అందుకే ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు మన పచ్చిమిరపకాయలు వేసాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఉల్లిపాయలు పేస్ట్ లాగా తీసుకున్నా. ఉల్లిగడ్డ పేస్ట్ ఇది. సో పచ్చపిచ్చ వేసుకోవాలి పేస్ట్. సో నెక్స్ట్ మనం పేస్ట్ వేసుకోవాలి. బాగా వేగేదాకా పచ్చి వాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి దీన్ని. సో నేను అలా కొద్దిగా పసుపు వేసుకున్నాను కదా, దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ కొంచెం అంతా పసుపు వేసుకుంటున్నాను. దానికి వేసాం కదా, దీంట్లో కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకోండి, ఇందాక వేసినాం కాబట్టి కలిపేటప్పుడు సపరేట్ కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే ఉల్లిగడ్డ పేస్ట్ చేసాం కదా. సో దాన్ని పట్టుకుంటారు బాగా.
सो अभी कोई तुंदर फ्राई आवानी पद्दी साल्स ఉడికడ తొందరగా ఉడకడానికి ఎప్పుడైనా సరే కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుంటే మీకు ఒక 30 సెకండ్స్ లో మీకు ఉడికడ మొత్తం ఉడికిపోతాయి సో ఇది వచ్చేసి బాగా వేగిపోయిందండి మనం ఇలా టమాటోది కూడా మనం మిక్సీ పట్టుకొని అది వేసుకోవాలి టమాటలు 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 పేస్ట్ చేసుకోండి सो इवीं मैं मुदे पेस्ट वैसे सपरेट पेवाले आ टाइम की आवाले चाह कष्ट सो मन टमाटर अभी उ नैक्स्ट मन चिकन सो मन इन चिकेन अब बाग कल कल तरह मुखर को मंच कम अंत गटे पड़कें सो अब वेवाले सो ना पुल अने नाटकोड़ता मूल बैर को पुल रास्तान टेस्ट अंत बैरल बैरल उठे अंत गलीज गलीज उ सो मन नाटकोड़ता टेस्ट अने सूपर वस्तु सो ट्राई सारी इपून उंटे सो किंद कामेंट पक् कामेंट ब्रो एन कटे सो मैं पेटना वीडियो की एंतम रेस्पा लेने अर्थम सो मे जस्ट कामेंट बहुत रेप नई कामेंट एना कामेंट पड़ते सो मैं चाल हापीगा फील सो मैं वीडियो को कामेंट वे मुझे चैनल मैं सब्सक्राइब मर्चिपुद पक् सब्सक्राइब చేసుకోండి वीडियो मतलब लास्ट वरक చూడండి। सो मैं चिकेन వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఎందుకంటే టమాటా పేస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ అన్ని వేసినాం కదా సో అంతా బాగా మిక్సీలోకి రావాలి ఇదంతా సో ఇప్పుడంతా బాగా కలుపుకుందాం सो 30 सेकंड्स 31 मिनट वरक उंचुकोनी सो अंत सिंपल नाटकोड़ पुल सो इवीं कल्कोनी मुदे मैं पेस्टे चाल ईजी उ सो मन तरह मन नाटकोड़ी बागा मिक्सको उप कम अलमगड इवन वेसको मिक्सी कल पसक कुर वैसेमन सिंपल एन विजिल स्पीड अंत कुर मन मूल पकन भोगा अभी मूल चिकेन उड़ता है नाटकोड़े मूल भोगा असले उड़कारी मैं कुर पड़ते हैं तुंदर उड़ता मुक्का मेत पेस्ट इधे मसाला पेस्ट गरम मसाला इंका गसालू इंका कुछ काजू वेसको नैन अभी पेस्ट वेसको दिन पेस्ट काजू वैसे टेस्ट चला बहुत काजू वेसको जीड़ीपू मस्त टेस्ट वस्तर అయితే పెరుగు వేసుకుందాం పెరుగు ఏమ వేసుకోవాలి ఇది దీంతో మిగిలిపోయిన వాటర్ అది ఉంటది కదా దాని వాటర్ వేసుకొని కొసరు కొసరు వాటర్ వేసుకొని మొత్తం సో ఇప్పుడు మొత్తం అన్ని టోటల్ ఆల్ వేసేసుకున్నట్టే కదా ఇప్పుడు మనం సో ఇప్పుడు మొత్తం ఏం లేకుండా అన్ని వేసేసుకున్నాం కానీ కొత్తిమీర ఒకటి ఉంది తీసుకోవాల్సింది మేము సో కొత్తిమీర వేసేసుకున్నానా मसली रप रप तिड़े खाली सो आलमोस्ट टू मिनट वन मिनट तरह सो को वैसे ఇదేమంటారు మనం మిక్సీ పెట్టేసాం అంటే ఒక 5 విజిల్స్ కి మొత్తం నాటకొడ పులుసు అయిపోయినట్టే మిక్సీ యాడ్ ఆ కుక్కర్ లో వేసేసి నాటకొడ పులుసు అయిపోతది అమ్మా గట్టి తినుడే పొద్దు నుంచి ఏం తిన్నేమో
నాటుపొడి మీద ఆశ పెట్టుకొని పొద్దున్న 9 గంటలకు చేస్తే టైం ఇప్పుడు 2 టైం 2:30 అవుతుంది. ఇది ఉడకసరికి 3 అవుతుంది, తినేసరికి 4 అవుతుంది. ఇయ్య కొన్నే వై కొత్తిమీర చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇంగ్లీష్ ఏమంటారు? కోరియాండర్. కోరియాండర్ లీవ్స్ మా వీడియోలు అమెరికాలో ఎవరైనా చూస్తుంటే కోరియాండర్ అంటే అది అర్థం అయింది. కొత్తిమీర అంటే నువ్వు ఏమైతే అర్థమైనకి కొత్తిమీర ఒకటి అర్థం కదా అని అర్థమైన ఇంగ్లీష్ ఒకటి చూస్తారా మనకి ఏం తెలుసు వీడియో అదే ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగు అర్థమైతే కదా. సో మనం కుక్కర్ పెట్టేసుకోవాలి. రైట్, కుక్కర్ పెట్టేసుకున్నాం. జస్ట్ 5 అంటే 5 విజిల్స్, 5 విజిల్ వరకు వెయిట్ చేస్తాం అనుకో. నాటుకొడి పులుసు అయిపోయింది. ఇప్పుడే నాటుకొడి పులుసు అయిపోయింది. సో 5 సెకండ్ అవుతుంది. 5 విజిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఓపెన్ చేస్తున్నాం చూడండి. వాసన గొప్పని కొడుకు వాసన చాలా సింపుల్ అండి. చాలా ఏమంటారు కుక్కర్ ఇది, దీనికోసం నాటుకోడి పులుసు రెడీ. సో ఫ్రెండ్స్, సో నాటుకోడి పులుసు రెడీ. వాసన మాత్రం జబర్దస్త్ ఉంది. పక్క అంటే పక్క సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ మాత్రం మర్చిపోదు నాటుకోడి పులుసు గురించి. సో కామెంట్ అయితే పెట్టిండి ఒకటి. సో ఒక్కసారి మీకు క్లియర్గా చూపిస్తా కూరని చూడండి. సో ఇదండి నాటుకోడి పులుసు. దీన్ని మీరు పూరి చపాతి తీసుకున్నా పూరే వేసుకొని తినాలి. కానీ అబ్బా నోరు నోరు ఇట్లా ఊరిపోతుంది నాకైతే. ఇదిగోండి నాటుకోడి పులుసు. సో ఇది మా వీడియో. ఓకే బాగా చెప్పి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రైడర్ మల్లేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.